Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అనంతపురం జిల్లా మడకసరి మండలంలో నీలకంఠాపురం గ్రామానికి ఒక విశిష్టత ఉన్నది. 1000 సంవత్సరాల పైన చరిత్ర ఉన్నటువంటి గొప్ప దేవాలయం ఉన్నది. గత 50 ఏళ్ల నుంచి అక్కడ సమాజమే స్థానిక నాయకత్వమే పూనుకుని ఆ దేవాలయాన్ని ఆ సమాజంలో ఆధ్యాత్మికతకి, ఆర్థిక వ్యవస్థకి, సంస్కృతికి కేంద్ర బిందువుగా ఆ ప్రాంతంలో చేయడం జరుగుతున్నది. పెద్దలు నీలకంఠాపురం రఘువీర రెడ్డి గారు, మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ మంత్రి, చొరవ తీసుకుని వారి కుటుంబీకులు పెద్దలు స్వర్గీయ రామిరెడ్డి గారి వరవడిలో నడుస్తూ ఆ ఆలయం పునరుద్ధరణకి, కొత్త దేవాలయాల ఏర్పాటుకి, అంతకుమించి ఎన్నో సేవా కార్యక్రమాలని ఆ దేవాలయం కేంద్రంగా చేపట్టడానికి గొప్ప ఆదర్శంగా ఆ గ్రామాన్ని, గ్రామంలో ఉన్న దేవాలయం నిలుపుతున్నారు. ఈ ఆలయ పునర్నిర్మాణ సందర్భంగా, కొత్త దేవాలయాల ఏర్పాటు సందర్భంగా, విగ్రహ ప్రతిష్ట సందర్భంగా పెద్దలు రఘువీరారెడ్డి గారిని, ఆ గ్రామ ప్రజల్ని, మడకసర ప్రాంత ప్రజల్ని మనసారా అభినందిస్తున్నాం. ఇక్కడ కేవలం దేవాలయాలు నీలకంఠేశ్వరుడి కంటే శివుడికి ఆలయం మాత్రమే కాకుండా హిందూ మతంలో, మన సాంప్రదాయంలో ఎన్నో రకాలైన దేవతలు ఉన్నారు. అందులో ప్రసిద్ధ దేవతలందరి ఆలయాలు నిర్మించటం, ఒక్కచోటే ఇష్టదైవాన్ని అమ్ముకునే అవకాశం కల్పించడం ఒక ప్రత్యేకమైన ఏర్పాటు. ఈ ఆలయ పునర్నిర్మాణాన్ని చేపట్టిన రఘువీరారెడ్డి గారిని మనసారా అభినందిస్తూ ఈ ఆలయ ప్రతిష్టాపన నేపథ్యంలో ఆ గ్రామ ప్రజల్ని, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్దల్ని మనసారా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.